అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా మధ్యలో మాదిపాడు ముత్యాల వరకు కృష్ణానది మీద ఒక బ్రిడ్జి ఏర్పాటు కోసం టెండర్లు పిలవడం జరిగింది. మొన్న 1వ తారీఖునే టెండర్ ఓకే చేయడం కూడా జరిగిందండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ పనులు మొదలుపెట్టడం కోసం జగ్గిపేట ఎమ్మెల్యే గారు, శ్రీరామ్ గారు, నేను ఇద్దరం కలిసి ప్రయత్నం చేసి దాన్ని మొదలుపెట్టిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లనే పెదకూరపాడు నియోజకవర్గంలో మాదిపాడుకు సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు జగ్గిపేట నియోజకవర్గానికి సంబంధించి ముత్యాల వద్ద ఆల్రెడీ ఆ ల్యాండ్ ఓనర్లతో మాట్లాడటం కూడా జరిగింది. ఫార్మాలిటీగా కంప్లీట్ చేసేసుకొని దాన్ని వీలైన తొందరగా మొదలుపెట్టడం, అట్లానే వీలైనంత తొందరగా కంప్లీట్ చేయడం కోసం కూడా మేము ప్రయత్నం చేస్తామని, మా ప్రభుత్వంలో ఉండగానే ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేసి ఈ నది మీద రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తామని, ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళే విధంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అట్లానే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ పులిచిందుల ప్రాజెక్టు వద్దకి జలాహారం ఇవ్వడం కోసం నేను శ్రీరామ్ గారు కలిసి రావడం జరిగింది. ఇద్దరం కలిసి ఇప్పుడే అమ్మవారికి హారతి ఇచ్చి చీర తాంబూలం సమర్పించుకొని గేట్లన్నీ పర్యవేక్షించి, అట్లానే అధికారుల సూచన మేరకు గేట్లు కూడా లిఫ్ట్ చేయడం జరిగింది. నేను మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇది పర్యవేక్షించి ఈ గేట్లు లిఫ్ట్ చేయడం నేను చాలా సంతోషంగా, గర్వంగా, ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అట్లానే రాష్ట్రం మొత్తం సుభిక్షంగా వర్షాలు పడి, సకాలంలో వర్షాలు పడి సుభిక్షంగా ఉండాలని ఆ కృష్ణమ్మ తల్లిని కోరుకున్నాం. గత ప్రభుత్వంలో పులిచింతల ప్రాజెక్టే కాదండి, అన్ని ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురి కాబడ్డాయి. మా ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి రాబోయేది వర్షాకాలం, అందరూ ఎలర్ట్గా ఉండండి, ప్రాజెక్టుకి సంబంధించిన అన్ని గేట్ల విషయంలో కానీ అన్నీ జాగ్రత్తగా చూసుకోండి అని మొట్టమొదటి మీటింగ్లో చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే అధికారులు కూడా ఎటువంటి ఇది లేకుండా పర్ఫెక్ట్గా అవన్నీ ఏర్పాట్లు చూశారు. అదే అంటారు, యదా రాజా తదా ప్రజా అంటారు. గత పాలకుడు ఎట్లా ఉండారో ఆ రోజున అధికారులు కూడా అట్లానే ఉండారు. మా ప్రభుత్వం రాగానే మా నాయకుడు ఎట్లా ఉంటారో అధికారులను కూడా అట్లా రెడీ చేసే బాధ్యత మా నాయకుడు తీసుకుంటాడు. అధికారులు కూడా ఎలర్ట్ అయ్యి అందరూ పర్ఫెక్ట్గా చేస్తారని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.